ప్రచ్ఛన్న యుద్ధం నాటి సంక్లిష్ట స్థితిలో నాటి రెండు వర్గాల్లో ఏ ఒకరి పక్షమూ వహించకుండా అలీన విధానం మానినాదం అంటూ మరో సరికొత్త వర్గానికే ప్రాణం పోసింది భారత విదేశాంగ విధానం. 1954లో దక్షిణాఫ్రికాలో తెల్లవారి జాతి అహంకారాన్ని నిరసిస్తూ ఆంక్షలు, 1965లో రొడీషియాను ఆర్థికంగా ఒంటరి చేయడం, స్వతంత్ర నమీబియా ఏర్పాటుకు మద్దతు వంటి కీలక దశల్లో భారతదేశం దృఢంగా వ్యవహరించింది, ఐరాసాకు పూర్తిగా తోడుగా నిలిచింది. అంతేకాక అభివృద్ధి, వాణిజ్యంపై ఐరాసాలో కొత్త కూటమిల ఏర్పాటు ద్వారా ప్రపంచ నూతన ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలోనూ ఇండియా కృషి విస్తృతమైనది. వర్తమాన దేశాల నాయకుడిగా సమితిలో వాటికి స్థానం కల్పించడంలోనూ చురుకైన పాత్రే పోషించింది భారత్. సర్వప్రతినిధి సభ అధినేత్రిగా విజయలక్ష్మి పండిట్, యునెస్కో అధ్యక్షురాలుగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి ఉద్దండుల సేవలు ఐరాసాలో మనకంటూ ప్రత్యేక స్థానాన్నే కల్పించాయి. 35కు పైగా శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో మన దేశం నుంచి 55,000 మంది సైనికులు పాలుపంచుకుంటున్నారు. అంతర్జాతీయంగా ఏ ఆపద ముంచుకొచ్చినా ఆపన్న హస్తం అందించడంలోనూ ఢిల్లీ పీఠం ఏనాడు వెనక్కి తగ్గలేదు. ఆ క్రమంలోని 6 పర్యాయాలు భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైన భారత్ 2011 జనవరి నుంచి 7వ సారి ఆ హోదాను దక్కించుకుంది. కాని సుదీర్ఘకాలం నుంచి ఊరిస్తూ ఉసూరు మనిపిస్తూ వస్తున్న వీటో సీటు విషయంలో మాత్రం భారత్ అంటే ఐరాసాకు చిన్నచూపే. మండల్లో శాశ్వత సభ్యత్వం కోసం మన ప్రయత్నాలను సమర్థించుకోవడానికి ఎన్నో కారణాలు. ప్రపంచ జనాభాలో 16% ఆవాసమైన భారతదేశం ఆసియాలో ప్రబల శక్తిగా ఎదుగుతోంది. అలీన వాదానికి కట్టుబడి ప్రపంచ శాంతికి ఎనలేని కృషి చేస్తోంది. 112 దేశాల ఆ అలీన కూటమి నుంచి ఒక్కరికి సమితి వీటో అధికారం లేకపోవడం ఎలా సమర్థనీయం? అణ్వస్త్రాలు సంతరించుకున్నా మాకు మేముగా ఎవరిపైనా ముందుగా దాడికి వెళ్లబోమని స్వీయ నియంత్రణ విధించుకున్న ఆయుధ శక్తికి అంతర్జాతీయ సమాజమిచ్చే గౌరవం ఇదేనా? ప్రపంచ రాజకీయ యవనికపై చిరస్థాయి ప్రభావం చూపుతున్న భారతదేశానికి యుఎన్ఎస్సీ శాశ్వత సభ్యత్వం చారిత్రక ఆవశ్యకత. కానీ అది జరిగేదెప్పటికో. ప్రపంచంలో ఏ మారుమూలైనా శాంతి స్థాపన అంటే భారత శాంతి పరిరక్షక దళాలనే వినియోగిస్తుంది ఐక్యరాజ్య సమితి. అభివృద్ధి పథంలో చేయూత, నిరాయుధీకరణ, పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ, వలసవాద విపరీత పోకడలకు అడ్డుకట్టా వంటి వైవిధ్య భర్త విధానాల్లో క్రియాశీలక సహాయకురాలైన మన దేశానికి ఐరాసాలో దక్కుతున్న గౌరవం చెప్పేంత గొప్పదేమీ కాదు. అవసరంలో ఆపన్న హస్తమే అయినా అందలం విషయంలో అనామకత్వమే. ఇది ఐరాసాలో భారత్కు మిగిలిన వాస్తవిక స్థానం.